అద్దె బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట బస్సు యజమానులు ధర్నా నిర్వహించారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని, పనిచేయని కాలానికి కార్మికులకు పెనాల్టీలు రద్దు చేయాలని, భవన కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ధర్నాలో సిఐటియు కార్యదర్శి రమణ సత్య పాల్గొన్నారు. ప్రతి ఒక్క డ్రైవర్కి కనీసం 7500 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా సహకరించాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్నారు. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు, అందుకని పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది, డీజిల్ ధర సెంచరీ దాటింది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గించి పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తేవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రవాణా రంగ కార్మికులు దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు, స్వయం ఉపాధిగా బ్రతుకుతున్నారు, నిరంతరం ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదం జరిగితే, చనిపోతే కుటుంబం రోడ్డున పడిపోతుంది, క్షతగాత్రులు అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని దేశంలో ఉన్నటువంటి మొత్తం రవాణా రంగ కార్మికులందరికీ కూడా ఒక సెస్ ఏర్పాటు చేసి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ప్రమాదాల బారిన పడేటప్పుడు ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అందుకు సంక్షేమ బోర్డు